हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो हेलो ट्रेंड्स ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి మన భీమవరంలో ఉన్న ఏఎస్ఆర్ నగర్ టీవీ టవర్ రోడ్ లో శ్రీ నాట్య నిలయం అకాడమీలో జరిగిన గచ్చల పూజ గురించి వీడియో అండి రీసెంట్ గా నేను మా అమ్మాయిని డాన్స్ క్లాస్ లో జాయిన్ చేశానని చెప్పాను కదా ఇది కూచిపూడి గురించి అన్నమాట గజ్జ పూజ नियरली 25 मंदी चिन्नारलैते गज्जल पूज चेयिंचुकोनी सांस्कृतिक नृत्य प्रदर्शन चेयडानिकि अर्हत अयिते साधिंचुकुन्नारंडि डान्स टीचर श्रीमती गंधम कृष्णवेणि वारी चेतुल मीदगा नटराज स्वामी मंत्रोच्चारण मध्य एंतो शास्त्रोक्तंगा अयिते जरिगिंदंडि अलागे पंतुलु गारु कूडा एंतो चक्कगा ई नाट्यं प्रदर्शन एंदुकु नेर्चुकोवालि अलागे गज्जलु एंदुकु कट्टुकोवालि वीटि वेनकल उन्न ప్రత్యేకత ఏంటి గజ్జల యొక్క పవిత్రత ఏంటి అలాగే నృత్యం నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే గౌరవం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వివరించారండి కొన్ని కథలు ఉద్దేశంగా తీసుకొని వివరించారన్నమాట ఈ గజ్జల పూజకి చిన్నారులతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి చాలా మంది పేరెంట్స్ అయితే వచ్చి చక్కగా వాళ్ళ పిల్లలతో పూజ అయితే చేయించుకున్నారన్నమాట ఈ నెల 28వ తేదీన మన మావుళ్ళమ్మ జాతర సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారి గుళ్ళో మన నృత్య ప్రదర్శన అయితే జరుగుతుందండి మన నాటినీరియం అకాడమీ నుంచి ఇక్కడ నృత్యం నేర్చుకునే చిన్నారులందరూ కూడా ఆ ప్రోగ్రామ్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారన్నమాట సో స్టేజ్ మీద ఇచ్చే ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి గజ్జల పూజ అయితే చేయించుకొని ఆ తర్వాతే గజ్జ కట్టుకొని స్టేజ్ మీద షో ఇవ్వాలి కాబట్టి ఇప్పుడైతే ఈ గజ్జల పూజ అనేది నిర్వహించారండి మేడం ముందుగా చిన్నారుల్ని అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని పక్కన కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ధాన్యం గాని లేదంటే బియ్యం గాని ఒక రాశిలా పోసుకోవాలన్నమాట వాటిపైన నవధాన్యాలను వేసి అలాగే ఒక తమలపాకు పెట్టి పసుపు వినాయకుడిని అయితే చేసి ఉంచుకోమన్నారండి పూజ అంతా అయిన తర్వాత ఆ బియ్యంలోనే నృత్యం చేయిస్తారన్నమాట అందుకని అలా బియ్యం అయితే పోసుకోమంటారు తర్వాత చిన్నారులందరూ కూడా చక్కగా పారాని పట్టుబట్టలు వేసుకొని చక్కగా రెడీ అయి వచ్చారండి ఎప్పుడెప్పుడు గజ్జలు కడతారా అనే ఆసక్తితో అయితే చూస్తున్నారన్నమాట పిల్లలందరూ కూడా ఈలోగా పంతులు గారు అయితే వచ్చి పూజనైతే స్టార్ట్ చేశారండి ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేయించారు ఆ తర్వాత ఎంతో పవిత్రమైన గజ్జలకైతే పూజ చేయించారన్నమాట గజ్జ కట్టడం అనే విషయం ఆషామాషి విషయం కాదండి అది ఒక దేవుడి సన్నిధిలో అలాగే ఎవరైతే గురువు ఉంటారో ఆమె చేతుల మీదుగా కట్టించుకొని నృత్యం అనేది మొదలు పెట్టడం వల్ల ఎంతో మంచి అయితే జరుగుతుందండి వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారు ఉన్నత స్థాయిలకు ఎదుగుతారు అనేది ఒక మంచి నమ్మకం అన్నమాట ఎవరు పడితే వాళ్ళతో కట్టించుకోవడం అనేది జరగదన్నమాట అలా చేయడం కూడా చాలా తప్పండి ముందుగా నృత్యం అంటేనే గుర్తుచేది నటరాజస్వామి ఈ నటరాజస్వామిని పూజించుకొని ప్రార్థన చేసి ఆ తర్వాత గజ్జ కట్టాలండి గజ్జ కట్టిన తర్వాత ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని చెప్పులైతే వేసుకోకూడదంట సాధన అయిపోయిన తర్వాత గజ్జలు తీసేసిన తర్వాత మాత్రమే చెప్పులను ధరించాలి మేడమే స్వయంగా తన చేతులతో గజ్జలను అందరికి ఇచ్చారండి వాటిని పూజలో పెట్టి పూజించాలి చిన్నారులందరూ కూడా ఎంతో ఆసక్తితో పూజనైతే చేశారండి ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత మనం ఏదైతే పూజ చేశామో ఆ పూజా సామాగ్రి నైవేద్యం పూలు పళ్ళు అన్నీ కూడా తీసుకెళ్ళి నటరాజస్వామి దగ్గర వదిలిపెట్టేసి రావాలండి ఓన్లీ మనం ఏవైతే బియ్యం పోసుకున్నామో నవధాన్యాలు వాటిని మాత్రం ఉంచి మిగిలినవన్నీ తీసి నటరాజస్వామికి అక్కడ పెట్టేసి రమ్మన్నారు
సో వాటిలో మా మేడం నించోబెట్టి గజ్జలనైతే కట్టేసి అప్పుడు నృత్యం చేపిస్తారనమాట. మేడం ఒక్కొక్కరికి గజ్జలు కడుతూ వస్తున్నారండి. ఇక్కడైతే మా అమ్మాయికి కడుతున్నారండి. అసలు గజ్జలు కడుతూ ఉంటే చిన్న పాదాలు కదా, అవి రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి. అసలు చూడడానికి రెండు కళ్ళు చాలేదండి, అంత బాగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ పాదాలకి పారాణి ఉంటే ఆ గజ్జలు కడుతూ ఉంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. చాలా ముద్దు ముద్దుగా ఉందండి. పాదాలకి గజ్జలు కట్టిన తర్వాత అయితే బియ్యంలో నించోబెట్టారనమాట పిల్లల్ని. అలాగే నించొని ఉండాలి. ఇలా నించొని ఉన్న తర్వాత అందరికీ కట్టి వచ్చిన తర్వాత నృత్యం అయితే చేపిస్తారనమాట మేడం. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేడంకి తాంబూలాలు ఇచ్చి చక్కగా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారండి. ఇక్కడ డ్యాన్స్ నేర్చుకునే పిల్లలు 5 ఇయర్స్ పిల్లల నుంచి పెళ్ళైన వాళ్ళ వరకు కూడా ఉన్నారండి, అంత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ విద్యకు అనేది వయసుతో సంబంధం లేదనమాట, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ ఈ నా గజ్జ పూజ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. సో దట్ మన ఛానల్లో ఎలాంటి వీడియో అప్లోడ్ అయినా మీ అందరికీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.